ఈసారి మేమంతా కాంగ్రెస్కి ఇస్తాం. తెలుగుదేశం ఇక్కడ ఉండగా దాన్ని నిలబెట్టుకోకపోగా కాంగ్రెస్ పోతామన్న దాంట్లో అర్థం ఏముందనేది తెలుసుకోవాలి. ఆఫ్ఘన్ జోక్యం చేసుకుని ఈ రాజీనామా వాయిదా వేసుకోవాలి, దీంతో ప్రత్యేకంగా వెళ్దాం అని మిమ్మల్ని ఉద్యోగించే ప్రయత్నం చేస్తే ఈ నిర్ణయం మార్చుకుంటారా? నిన్న నుంచి మనం వెయిట్ చేసాము. ఈరోజు కూడా సాయంత్రం దాకా నేను ఆఫీస్లోనే ఏమైనా మెసేజ్ వస్తుందని మేము అందుకొచ్చే నా ఉద్దేశం వల్ల ఏంటంటే మేము ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదని ఉన్నాం. రేపు బాబు గారు నాకు చెప్తారంటే అప్పుడు ఆలోచన. అయితే జగన్ కూడా మొత్తం ఇక్కడ తిరిగి తెలంగాణలో పార్టీ అవసరం లేదు అని చెప్పేసి టోటల్ ఏపీ స్టాండ్ తీసుకున్నారు. రేపు అలాగే బాబు కూడా ఇక్కడ మొత్తం పార్టీ ఎత్తేసే అవకాశం ఉందని కొంచెం జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? నేనేమంటున్నామా అంటే జాతీయ పార్టీకి వెళ్ళినా నువ్వు రాష్ట్రీయ పార్టీకి వెళ్ళినా దేనికి వెళ్ళినా అసలు క్యాడర్కు చెప్పాలి కదమ్మా. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మేము ఆఫీస్లో ఉన్నాము, ఎందుకు మనం నిలబడతలేమన్న చెప్పుకోవాలి కదా. వేరే క్యాడర్ని ఏమని చెప్తాం పోయి మనం? కనుక అది మంచి పద్ధతి కాదు. అసలు సమాజంలో కూడా మంచిది కాదు. మేధా శక్తి ఉన్న వల్ల మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, నాకు చెప్పలేదు వాళ్ళు కనుక మిమ్మల్ని అడుగుతాం. ఆయన వైఖరి తప్ప అని చెప్తున్నాడు. ఒక పొలిటికల్ పార్టీగా అటు నేను గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఇప్పటి వరకు వచ్చింది నేను అన్ని పనులు చేసుకుంటున్నాను. ఇది మంచిది కాదు. మనము క్యాడర్ను ఒకేసారి నట్టేట్ల ముంచాలంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డది ఎక్కడ పోవాలి? ఎందుకు చేస్తారు ఏమని అడుగుతున్నాం మనం. మీరు బీ ఫామ్ తప్ప ఒక పేపర్ తప్ప ఏమి ఇస్తలేరు మాకు. మేమే నిలబడి చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే కొంతమంది ఎట్లా మాట్లాడితే చిల్లిగా లేదు మనకు 4500 ఓట్లు వస్తాయన్నారు. ఎవడా చెప్పింది? గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అయింది. తెలుగుదేశంకు బీ ఫామ్లో బ్యాలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తొస్తే గెలిచే సీట్లు చాలా నేను కన్వే చేస్తున్నా. ఈరోజు ఆ వాతావరణము ఎవరైనా ఏమవుతుందంటే ఎవరికైనా వీక్ ఉన్నారు అంటే ఇంకా ప్రోత్సహించి బాగా చేయాలని అందరిని నింపుతారు. లీడర్స్ అందరు నింపుతారు. ఇలా మైదాన నుంచి వారిపోతుంటే అర్థం కాదు కదా. క్యాడర్కు చాలా నిష్ప్రోలం అవుతారు. ఏమనమంటే మా వాదనలు ఏంటంటే చంద్రబాబు నాయుడు పోక ముందు ఒకరోజు ముందే యనమాల రామకృష్ణునికి అదేవిధంగా అచ్చెం నాయుడు గారికి మిగతా పెద్దలకు అందరికీ ఇందిరా నాయన ఇక్కడ వస్తున్న వెనుకడి ఇది మంచి పద్ధతి కాదు, అసలు లోకేష్ బాబే నిలబడద్దు అంటుండంట, ఎట్లా ఇది అంటే అదే చాలా తప్పన్న. పొలిటికల్ పార్టీ ఎందుకు మనకు ఎలక్షన్లో నిలబడితే అందుకే 119 నిలబడకపోతే ఎన్ని నిలబడతామో ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నామో వాళ్ళ సర్వే ఏమన్నా వస్తే అక్కడ నిలబడమనుంది. అసలు నిలబడం అంటే ఇట్లా కనీసం 20-30 సీట్లు కూడా నిలబడకపోతే అని వాళ్ళు చెప్పారు. మేము కూడా బాబు గారు చెప్తాం తప్పకుండా నిలబడాలని చెప్పారు వాళ్ళు. ఈయన విచిత్రం ఏంటంటే అయ్యా బాబు చెప్తున్నారా, ఈయన విచిత్రం ఏంటంటే అసలు చెప్పడానికే మాకు బాధ వేస్తుంది. ఆంధ్రలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అదే తెలంగాణకు వచ్చే వరకు బీజేపీ పవన్ కళ్యాణ్ ఆలయం తెలుగుదేశం ఎక్కడ పోయింది మరి? మేము అడిగింది అదే. ఆడ ఆయన ఎట్లుంటాడు, ఈయన ఎట్లుంటాడు, ఎవరెవరితో ఫైట్ చేస్తారు మీరు? బొమ్మలాట నాయుడు అసలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఇక టైం ఏ లేదు, 2 రోజులు ఉంది మాకు. 3 తారీఖు నుంచి నామినేషన్ స్టార్ట్.
Sir, meeru edaina party lo join avutunnara dan karyacharana meeru lemma inni evanno raatu kalisaru annaru amma roju 20 mandi gachinaani cheptu nenu em cheppalamma nenu rajamandrilo unna antu nenu hyderabad lo unna ippudu mana madhyamalu kuda etla ayipoyayi ante evaru em raastunnaru aa devullake telvadu అయ్యా నేను ఏమే ఉన్నాను అని ఆయన అంటే కూడా ఇంటలేదు రాజమండ్రి ఉన్నట్టే ఏమనుకుంటున్నారు సార్ అని అయ్యా నువ్వు రాయడానికి నేను ఏమే ఉన్నాను అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మంచి పేరు ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా ఎవరో ఒక తప్పు చేస్తే అందరినీ తప్పు పట్టే విధంగా ఆలోచన వస్తుంది ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ఇప్పటిదాకా నాకు మనసు పడదు సార్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరుకు మాత్రమే ఉన్నారు ఇతర వర్గాలకు సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆధిపత్యం నడిచింది మీ మాట అసలు చెల్లుబాటు కాలేదని ఒక ప్రచారం ఉంది అది వాస్తవమేనా ఇప్పుడు ఏమైతుందంటే మేమున్నంత వరకు ఎవరెంత కొమ్మలు జరిగినా పార్టీ లైన్ లో పోయినాము అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 60 మందికి ఇవ్వాలి వాళ్ళని తయారు చేయాలన్నారు అదేవిధంగా అన్ని కులాల వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం అంటే ఎప్పుడు లేదు వాళ్ళకు నేనన్న ఇప్పుడు కింది స్థాయిలో ఉంది చెట్టు పండ్లు కాయలు కాసినప్పుడు మీ ప్రాతినిధ్యం వహించుట నేను వద్దంటే చెవులు ఊరికేది అప్పుడు కొనుక్కోలే ఒక్కడ వెళ్ళి బయటకు వచ్చి పనిచేసిన నాదు లేడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఈ దాన్ని ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు సమస్య ఏంటంటే ఆంధ్రలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపీతో లేరు బీజేపీతో ఫైట్ తెలంగాణకు వచ్చే వరకు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇది ఎట్లయితుందండి అక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ అక్కడిక్కడ కూడా ఉండాలి కనీసం ఈ వాతావరణం ఉంది సరే చూద్దాం రేపటి నుంచి ఏమొస్తుందో మేము ఎట్లా చెప్తామమ్మా నేను ఈరోజు చేస్తున్న వాళ్ళకి ఎవరు చెప్పలేం కదా నా వారు నేను చెప్తున్నా రేపు ఉందని వినిపిస్తున్నా వాళ్ళు ఏ మిస్టేక్ చేస్తారు ఎట్లయిందంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఇప్పటికే రాజీనామా చేసి వేరే పార్టీలో పోయారు నాకే లేట్గా వచ్చిందన్నారు మనం ఏమంటున్నామంటే ఏదైనా మంచి పరిణామం కాదు మంచిది కాదు మీకు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అందుబాటులో లేదు మీకు అందుబాటులో ఉంది లోకేష్ బాబు ఆయన ఈ విషయం చెప్పారా ఆయన స్పందన ఆ లోకేష్ బాబు దునియాకి దొరుకుతాడు ఆ సూర్యచంద్రులకు కూడా దొరకడా ఆయన ఏం మాట్లాడుతుండో ఆ దేవునికే తెలుసు చిన్న పిల్లలు మీరు అన్నమాట నేను చంద్రబాబు నాయుడు గారు ముందట్నే అడిగిన మొన్న నేను ములాఖాతు పోయినప్పుడు సార్ మీరేమో ఇక్కడ జైల్లో ఉన్నారు అందుబాటులో లోకేష్ బాబు ఉండాలి ఈయన రాజకీయం ఉంటే ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నాకు ఈయన 2-3 రోజులు 2-3 సార్లు తెలుసు నీతో నాకు డైరెక్ట్ రాపోర్టు ఈయన ఎంత చిన్నపిల్లల లెక్క మాట్లాడుతుందంటే అసలు నేను 20 సార్లు చేస్తే ఒక్కసారి వాళ్ళు నా దగ్గర వచ్చాడు కదా పార్టీకి రావాలి ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఏం చేద్దామని ఆయన వచ్చాడు దేవుడారుగా ఆయన ఏమంటా అంటే ఒక్కరోజు కూడా రాలే నేను అట్లా ఎట్లనే నువ్వు 20 రోజులు రాలే 2 రోజులు ఆడున్నావు హైదరాబాద్నే ఉన్నావు జ్ఞానేశ్వర్ గారు అంటే ఏం నడుస్తుందని అడగాలి కదా నీ బాధ్యత కదా ఆయన వాదన ఏంటంటే నాతోనే చెప్పలేదు కానీ మిగతా వాళ్ళతో నాకు తెలంగాణతో సంబంధమే లేదు ఆంధ్ర నేను చూసుకుని నేను అక్కడ రాను నువ్వు అక్కడ రావు ఇక్కడ ఉన్నోడికి అప్పచెప్పాలి కదా నువ్వేదో మన పెత్తనం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నారు మీరు సమాజంలో ఏం తీసుకుపోతున్నారు ఇప్పుడు మీరు నాయబ్రాహ్మణ్ గారు రజకులు కానీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు క్యాండిడేట్ తయారు రోడ్లో తిరుగుతున్నారు వాళ్ళకేం చెప్తావు నువ్వు సమాచారం ఏం చెప్పబోతున్నావు కనుక చంద్రబాబు నాయుడు గారే ఆయన అందుబాటులో ఎందుకు లేరనేది మీకు తెలుసుగా